ఇంతకన్నా అసలు ఇంత అవమానం జరిగాక దీని మీద మాట్లాడి ఎందు ఏమిటిలా జరిగిందని అడిగేటువంటి పరిస్థితిలో లేకపోతే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మనల్ని ఎందుకు పట్టించుకుంటారు? రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అంటారు 35 సీట్లు నాకు ఇచ్చేయండి, ఇచ్చేస్తే నేను బ్రహ్మాండంగా మొత్తం మనకి ఏం రావాలో అన్నీ తెప్పించేస్తానంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట అంటాడు, 35 సీట్లు మాకు ఇచ్చేయండి, మేము తీసుకొస్తాం మొత్తం అని. నేను ఎలా తెస్తారు? ఇప్పుడు 35 సీట్లు అడుగుతున్నారు కదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని 35 సీట్లు ఏకగ్రహంగా మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు, ఈవేళ ఆయన కూడా మీ లైన్లోకి వచ్చేసాడు కదా, ఏమిటా వ్యూహం?